ఎలక్షన్ కమిషనరు కరోనా దృష్ట్యా స్థానిక ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేస్తే అరగంటలో మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఆయన్ని అనరాన్ని మాట్లాడినారు ఆ రోజు గంటలోపే గవర్నర్ గారు వెళ్ళి కలిశారు మరి వాళ్ళ రాష్ట్రం బగ్గుమని పగలబడిపోతా ఉంటే హిందూ మత ప్రచారకులు కానీ సద్గురువులు కానీ స్వామీజీలు కానీ అందరూ కూడా బయటకు వచ్చి హిందూ సాంప్రదాయాల్ని మత విశ్వాసాల్ని కాపాడమని కోరుతా ఉంటే మీరు ఎందుకు ఇంతవరకు మాట్లాడటం లేదు కనీసం మీ మంత్రి కొడాలి నాని ఇష్ట హిందువుల మనోభావాలు గాయపడేటట్టుగా నీచంగా నీచుడు మాట్లాడాడు ఆంజనేయ సాహి విగ్రహం పగలగొడితే చెయ్యితే ఏమవుద్ది కనకదుర్గమ్మ వారి రథం సింహాలు పోతే ఏమవుద్ది అంతర్వేది రథం తగలబడితే మేము డబ్బులు ఇస్తున్నాం కట్టిస్తాం అని నీచంగా ఆ నీచుడు మాట్లాడితే ఎందుకు మీరు చేయలేదని అడుగుతా ఉన్నాం ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు ఈరోజు డిక్లరేషన్ ఎవరు పెట్టారు రూల్స్ అని అడుగుతా ఉన్నాడు డిక్లరేషన్ అవసరం లేదని ఇంకొక రోజు మాట్లాడుతూ ఉన్నాడు డిక్లరేషన్ అన్య మతస్థులు ఇతర మతస్థులు స్వామివారిని దర్శించుకుంటా ఉంటే వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళైనా సరే ఖచ్చితంగా గుడిలో డిక్లరేషన్ ఇచ్చి స్వామి వారిని దర్శించుకోవాలి అన్య మతస్థులు ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రధానమంత్రిగా ఉన్నా ఇంకా ఎక్కువ పరిస్థితి ఇంకో పొజిషన్లో ఉన్నా వాళ్ళు కూడా డిక్లరేషన్ని ఆలయ నియమ నిబంధనల్ని గౌరవిస్తేనే ఆ గుళ్ళోకి రావాలి మీ మా మీ మంత్రి నాని ఏం మాట్లాడతారండి శ్రీకృష్ణదేవరాయలు ఎవరితో వచ్చారు ఈ డిక్లరేషను ఎవరు పెట్టారు అధికార మతంతో అధికారం ఉంది కదా అని అధికార మదంతో మీరు వాళ్ళ హిందువుల్ని గొంతు నొక్కొచ్చు హిందువుల సాంప్రదాయాలు తొక్కొచ్చు హిందూ దేవాలయాల మీద దాడులు చేయించొచ్చు కానీ దేవుడి దృష్టిలో మీరు ఎప్పుడూ కూడా తప్పించుకోలేరని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలకు సమర్పించడానికి తిరుమల తిరుపతి దేవ తిరుమల గుడికెళ్తే రాష్ట్రంలో ఉన్న పోలీస్ అంతా తిరుపతి తిరుమల రేణుగుండ ఎయిర్పోర్ట్ నుంచి పెట్టి మొత్తం రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పక్క దేశం చైనా మీద దాడికి వెళ్ళినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం మీదకి వెళ్ళారంటే ఎప్పుడన్నా చరిత్రలో ఇలాంటి జరిగిందా అని అడుగుతా ఉన్నా చరిత్రలో పరాయి మతస్థుడైనటువంటి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఈ భారతదేశ ప్రథమ పౌరుడిగా ఉండి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి విచ్చేసి అక్కడ సాంప్రదాయాల్ని గౌరవించి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళినటువంటి విజ్ఞులు చరిత్ర అది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మీరు వాళ్ళ ఒక ముఖ్యమంత్రిగా పొరాయి మతానికి చెందినటువంటి మీరు హిందూ మతాల్ని సాంప్రదాయాన్ని గౌరవించినటువంటి మీరు ఈ రోజున పక్క దేశం మీదకి దాడికి వెళ్ళినట్టుగా అధికారం ఉంది కదా అని పోలీసులందరినీ పెట్టుకొని మీ మంత్రుల్ని నాయకులతో హిందువుల్ని తిట్టిస్తూ హిందూ సాంప్రదాయాల్ని కించపరుస్తూ నిన్న స్వామివారి ఆలయాన్ని అపవిత్రం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా నిన్న మీతో పాటు ఆలయంలోకి వచ్చినటువంటి వాళ్ళు సగం మంది పరాయి మతస్థులే ఉన్నారు ఏమి న్యాయం అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నా హిందూ మత ఆచారాల ప్రకారం దంపతులతో కలిపి పూజా కార్యక్రమం నిర్వహిస్తేనే దాని ప్రతిఫలం ఆ కుటుంబానికి ఆ సంస్థకి ఉంటుంది మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బ్రహ్మోత్సవాలకి స్వామివారికి బట్టలు ఇస్తున్నారంటే మీ కుటుంబంతో పాటు ఈ రాష్ట్రము బాగుండాలి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలని హిందూ సాంప్రదాయాలు చెప్తా ఉన్నాయి మరి మీరు ఒక్కళ్ళే వెళ్ళి బట్టలు సమర్పించారు హైందవ సాంప్రదాయం దంపతులే ఉండగా భార్య ఉండగా ఒక్కళ్ళే స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నా బ్రహ్మోత్సవాల్లో వస్త్రాలు సమర్పించిన అది అరిష్టం అని స్వామీజీలందరూ గొంతెత్తి చెప్పిన ఎక్కడా కూడా మీరు పట్టించుకోలే ఎందుకు ఈ నిర్లక్ష్యం హిందువుల మీద మీకు ఇవాళ హిందువులందరూ నిన్నటి నుంచి గతంలో జరిగినటువంటి హిందూ దేవాలయమే దాడులు మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీ మంత్రులు చేస్తూ కించపరుస్తూ ఉన్నటువంటి మాటలు వీటి వల్ల హిందువులందరూ కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇది రాష్ట్రానికి మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తా ఉన్నా స్వామీజీల కంటతడి పీఠాధిపతుల కంట్రతడి హిందువుల కన్నీరు ఈ రాష్ట్రానికి మంచిది కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మీ మంత్రి కొడాలి నాని శ్రీకృష్ణదేవరాయలు గారు ఏ ఏ భార్యతో వచ్చారని అడుగుతా ఉన్నాడు ఆ మూర్ఖుడికి చెప్పండి శ్రీకృష్ణ దేవరాయలు వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఎన్నోసార్లు కుటుంబ సమేతంగా వచ్చి వజ్ర వైడూర్యాలు కిరీటాలు సమర్పించి ఆ గుడి అభివృద్ధికి ఆ స్వామి వారి నమ్ముకొని ఎన్నో కార్యక్రమాలు చేసిన మహానుభావుడి పేరు ఈ నీచుడు కొడాలి నాని మాట్లాడుతున్నాడంటే ఇంతకన్నా దారుణం లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మీ మూర్ఖుడు కొడాలి నానికి చెప్పండి కొడాలి నాని ఈ మూర్ఖుడిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయండి ఇవాళ హిందువుల మనసులు గాయపడి మీరు బయటకు వచ్చి జరిగిన సంఘటనల మీద ప్రజలకి సమాధానం చెప్పండి హిందువులకి మన్నించమని కోరండి మీరు అన్ని మతాలని సమభావంతో గౌరవిస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మాట్లాడి ప్రమాణం చేశారు మీరు మరి ఇవాళ ఏం జరుగుతా ఉంది ఇన్ని గుళ్ళ మీద వరుస దాడులు స్వతంత్రం వచ్చినా కాగా ఎప్పుడైనా జరిగినాయా ఇంతమంది హిందూ గురువులు గాని పీఠాధిపతులు గాని సాధు సంపర్దులు గాని మేధావులు గాని బయటకు వచ్చి ఏ రోజైనా ఏ ప్రభుత్వంలో హిందూ సాంప్రదాయాలు సంస్కృతి మంట కొలుస్తా ఉన్నాయి దీన్ని గౌరవించను ఏ రోజైనా రోడ్ల మీదకి వచ్చారా అని అడుగుతా ఉన్నా అధికార మతంతో మీ మంత్రులు మీ ప్రభుత్వం మేము ఏమన్నా చేయగలం అనే మతంతో పనిచేయటం భావ్యం కాదు ఇది రాష్ట్రానికి అరిష్టం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అందుకనే ఏ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒంటరిగా హిందువుల సాంప్రదాయాల్ని మంట కలిపారు అన్య మతస్థుల్ని మీతో పాటు గుడిలోకి తీసుకెళ్లారు వీటి మీద మీరు ప్రజలకి క్షమాపణ చెప్పాలా మీ మంత్రి మాట్లాడిన మాటలు ఆంజనేయ స్వామి విగ్రహం పగిలిపోతే చెయ్యి విరిగితే ఏమవుద్ది ఆయన ఏమన్నా బాధపడతాడా వినాయకుని విగ్రహానికి అశుద్ధం పూస్తే ఏమవుద్ది సాయిబాబా విగ్రహం తలబడికి పగల కొడుతూ ఏమవుద్ది అంతర్వేదిలో రథం ఏమవుద్ది అమ్మవారి దుర్గమ్మ వారి గుళ్ళు వెండి సింహాలు పోతే ఏమవుతాయి ఇవ్వాలని ఎవడు పెట్టాడు అని అడ్డగోలుగా నీచంగా మాట్లాడినటువంటి నీచుడు కొడాలి నాని భర్త చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం